Hi viewers, welcome to Aadhan Marokonam. Maji Mantri, Mari Prakasham Jillalo, Pedda Nayakulainatuvanti, Balineni Srinivasa Reddy Garu, Ninna press meet petti Mari Bahirangangane, Bhavodveganiki Guriyaru. అసలు ఆయన ఎందుకు భావోద్వేగానికి గురవ్వాల్సి వచ్చింది అనేది మనం ఓ చిన్న విశ్లేషణ చేసుకుందాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ఎవరో కాదు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు. సమీప బంధువు ఏ విధంగా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పిన్ని అంటే విజయమ్మ గారి చెల్లెలు భర్త అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి స్వయాన భావమరిదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అంటే వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెలని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసుకున్నారు. మరి అంతటి భావమరుదలు వాళ్ళిద్దరు. మరి వారిద్దరికీ ఏమైనా జరిగిందా ఏంటి అంటే, మరి ఈ యొక్క వైవి సుబ్బారెడ్డి గారు అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు ప్రకాశం జిల్లాకి చెందినవారే. ఈ మధ్య వాళ్ళిద్దరికీ ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంది అట. అసలు ఆధిపత్య పోరు ఏ విధంగా కొనసాగుతుంది అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కొడుకు ప్రణీత్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి వీరిద్దరూ కూడా డి అంటే డి అనేలాగా ఉందంట. సో ఈ విధంగా కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో వైసీపీ కూడా రెండు వర్గాలుగా విడిపోయిందంట. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరినైతే ఎమ్మెల్యేగా అంటే సపోర్ట్ చేస్తూ రెఫర్ చేశారో వాళ్లే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన వ్యతిరేకంగా అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చే స్థాయిలోకి వెళ్ళారంట. ఈ విధంగా నన్నే తూట్లు పొడుస్తారా అని చెప్పేసి ఆయన కొంత బాధపడిన మాట నిన్న ప్రెస్ మీట్లో మనం చూసాం. అదేవిధంగా ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎటు ప్రక్కన చూసినా కానీ బంధువుల్లో ఇప్పుడు కుటుంబ కలహాలు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఓ ప్రక్కన వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఆ ఫ్యామిలీ వైఎస్ భాస్కర్ రెడ్డి గారు వాళ్ళు ఓ ప్రక్కన ఉంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి దానికి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి సపోర్టివ్గా ఉన్నారు. అయితే వాళ్ళకి ఆపోజిట్గా ఉన్నది ఎవరు, సునీతారెడ్డి గారు అలాగే సునీతారెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న షర్మిల గారు. అక్కా చెల్లెలు ఒకవైపు, అన్నదమ్ములు మరోవైపు. ఈ విధంగా వీళ్ళుంటే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబంలో వచ్చేసి వైవి సుబ్బారెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ ఒక మరి వింత రాజకీయం. సో ఓవరాల్గా ఎటు చూసినా కానీ ఇప్పుడు కుటుంబాల్లోనే కలహాలు ఏర్పడుతూ ఉన్నాయి. పైగా దీనికి అనేక రకాలైన కారణాలుగా మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉంది. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు అధిష్టానంలో ఉన్న వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేసి మరి టార్చర్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు. ఈ టార్చర్లో భాగంగానే ఆయన పైన లేనిపోయిన అపవాదులన్నీ కూడా మోపారు అని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చెప్పుకోవలసి వస్తే ఈ చెన్నై హవాలాకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ వివాదం కావచ్చు, అలాగే ఫార్మాస్యూటికల్ అంటే ఫార్మా కంపెనీలకు సంబంధించిన వివాదాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా తెరపైకి తీసుకొచ్చి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అభిప్రాయపడటం జరిగింది. సరే, ఈ విషయం ఇలా ఉంచితే తెలంగాణ రాజకీయ సీనియర్ నాయకుడు అయినటువంటి గోనె ప్రకాశ్రావు గారు ఇటీవలే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన. అవి ఏంటి అంటే, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉండగానే జైలుకి వెళతారని, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారి కేసులో నుంచి ఎవరు కాపాడలేరని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి గారు సిబిఐ విచారణ ఎదుర్కోవడం తప్పదని, ఏది వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. సరే, అది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశం అనుకుంటే, నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన అంశాల్లో కూడా ఆయన స్పందించారు. ఆయనే స్పందించారు, వైవి సుబ్బారెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టారు, నీవు అలాగ ఆయన పైన ఆరోపణలు చేయొద్దు అని చెప్పేసి గోనె ప్రకాష్ గారు అన్నారు. దానికి కౌంటర్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా నిన్న స్పందించారు. అది ఏంటి అంటే, అసలు గోనె ప్రకాశ్రావు గారికి ఏం తెలుసు ఏంటి అనేటట్లుగా ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారిని ఉద్దేశించాను ఎవరనే కాకుండా, మామూలుగానే అసలు వీళ్ళిద్దరికీ ఆధిపత్య పోరు ఎక్కడి నుంచి కొనసాగుతుంది అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 1999 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆ తర్వాత 2004 రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆయన ఒక మంత్రిగా చేశారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు తదనంతరం మరి ఇదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉండగా ఆయన మంత్రి పదవి పోతుందన్నా సరే లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గు చూపి ఆయన బలపరిచిన మాట వాస్తవమే. అంత నమ్మకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విధేయుడిగా ఉన్నవారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు.
ఇదే క్రమంలో ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇదే ప్రకాశం జిల్లాలో ఆయన కేడర్ను ఆయన పెంచుకున్నాడు అని చెప్పేసి ఆయన తరపున వాదనలు ఆయన తరపున అనుచరులు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారి తరపున మా మనుషులు ఏ విధంగా చెప్తున్నారంటే, ఆయనని అసలు రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేయడం కానీ, ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం కానీ, మంత్రి పదవిలో స్థానం ఇప్పించడం కానీ, ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మరి వైవి సుబ్బారెడ్డి గారి హస్తం ఉంది అని చెప్పేసి ఈయన తరపున వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాలతో పాటుగా 2014 అసెంబ్లీ ఎన్నికలలో వైవి సుబ్బారెడ్డి గారు మరి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రభుత్వం స్థాపించకపోయినా కానీ ఎంపీగా గెలుపొందారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ఓడిపోయారు అనుకోండి. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా తప్పించి ఇదే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని వైసీపీకి తీసుకొచ్చి పోటీ చేయించి ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారేమో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలుపొందడం. సో వైవి సుబ్బారెడ్డి గారికి అటు ఎమ్మెల్యేగా కానీ ఇటు ఎంపీగా కానీ అవకాశం లేకుండా చేయడంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి హస్తం ఉంది అని చెప్పేసి ఇటు వైవి సుబ్బారెడ్డి గారి తరపున వాళ్ళు మాట్లాడుతూ ఉండటం. సో ఇదంతా కూడా ఏమవుతుంది అంటే, చివరికి ఏదైతే 2014 వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీగా గెలిచారో అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వర్గం ఒకవైపు, వైవి సుబ్బారెడ్డి గారి వర్గం మరొక వైపు, ఈ విధంగా రెండు వర్గాలుగా చీలిపోయింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. దాని తర్వాత 2019 ఎన్నికల్లో మరలా వైవి సుబ్బారెడ్డి గారికి టికెట్ లేకుండా చేయడం, దీని అంతరం గల కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇటు పక్కన వాళ్ళు అనుకోవడం. సో ఈ విధంగా ప్రస్తుతం అధికార వైఎస్ఆర్ పార్టీలో అయితే రెండు గ్రూపులుగా విడిపోయింది ఈ ప్రకాశం జిల్లాలో. సో నిన్న వీటన్నిటినీ ఉద్దేశించి మాట్లాడుతూ దాని తర్వాత ఫైనల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన టచ్ ఏంటి అంటే, నేను ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి మాత్రం తోడుంటాను, వాళ్ళకి సహాయపడతాను అని చెప్పేసి అన్నారు. వైఎస్ఆర్ పార్టీతో ఉంటానని మాత్రం అనలేదు, కానీ ఆ కార్యకర్తలకి అభిమానులకు మాత్రం నేను ఎప్పుడు సహాయకుడిగా ఉంటాను, సహాయం చేస్తాను అని మాత్రం అన్నారు. సో ఈయన ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతారా లేదా అసలు రాజకీయాల నుంచి తప్పుకుంటారా, వేరే పార్టీ వైపు మొగ్గు చూపుతారా అనేది మాత్రం ఇప్పుడప్పుడే చెప్పడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పనిచేసిన తీరు, పార్టీకి కట్టుబడి ఉన్న విధానం అయితే ఒక రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు. అపర భక్తుడిగా వైఎస్ఆర్ పార్టీ అంటే అంత అభిమానంతో ఉండేవాడు. మరి అటువంటి ఆయనకి అంచెలంచెలుగా ఈ విధంగా అవమానాలు ఎదురవుతున్నాయి అని చెప్పేసి ఆయనకి బహిరంగంగానే కంటతడి పెడతాం అనేది కూడా ఆలోచించవలసిన అంశం. ఎందుకంటే ఈ ఎంతోమంది వైఎస్ఆర్ పార్టీ అంటే ఎంతో అభిమానంతో భక్తిగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు విడతల విడతలుగా వస్తూ ఉన్నారు. మనం గతంలో కనుక తీసుకున్నట్టయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అంటే ఎంత అభిమానంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆయన దూరం అయ్యారు. ఆయన రామనారాయణ రెడ్డి గారు దూరం అయ్యారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు దూరం అయ్యారు. అసలు గుండె జగనన్న జగనన్న అని కొట్టుకుంటుందనే ఉండవల్లి శ్రీదేవి గారు కూడా దూరం అయ్యారు. ఇప్పుడు మరి సొంత బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా దూరం అయ్యారు. ఈ విధంగా ఆయనకి సొంతంగా దగ్గరగా ఉండే వాళ్ళని కూడా దూరం చేసుకుంటుంటే మరి అధికార వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చాలామంది విశ్లేషకులు అనేక రకాలుగా అభిప్రాయపడుతూ ఉన్నారు. దీనితో పాటుగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు అది ఏంటి అంటే, ఏది ఆదిమూలపు సురేష్ గారు గత మంత్రి కేబినెట్లో కూడా ఉన్నారు, ప్రస్తుత మంత్రి కేబినెట్లో కూడా ఉన్నారు. అయితే ఆదిమూలపు సురేష్ గారు మొన్న ఏదైతే మార్కాపురం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తుంటే ఆయన కారును అడ్డుకోవడం, దాని తర్వాత మంత్రి గారి దగ్గరుండి తీసుకెళ్ళడం, అంటే డైరెక్ట్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అనుమతించకపోవడం పైన ఆయన అయితే చాలా వరకు అవమానంగా ఫీల్ అయ్యారు. దాని తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సర్ది చెప్పే పనిచుల్లో ఉన్నారని కూడా అది వేరే విషయం. ఇక అది జరిగిన తర్వాత మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవక ముందే ఋషిరాజ్ గారిని, ధనంజయ రెడ్డి గారిని కలవడం, వాళ్ళిద్దరం కలిసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వడం, దాని పట్ల కూడా అంత పెద్దగా స్పందన ఆయన ఊహించినంత ఇదిగా ఆశించినంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి లేకపోవడం పట్ల కూడా ఆయన ఓ విధంగా కొంత బాధపడ్డారు అన్నమాట వాస్తవం. ఇక దాని తర్వాత ఇవన్నీ కూడా బయటపడి ఈ విధంగా వచ్చినాయి అనుకోండి. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా నిన్న ఆయన బయటపడడానికి గల కారణాలుగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి ఎంతో విధేయుడైనటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదే వైసీపీ పార్టీ ఈయనను టార్చర్ పెడుతుంది అంటాం, అనేక రకాలుగా వేధిస్తుంది అంటాం, కొంతమంది కావాలని టార్గెట్ చేశారు అని అనడం, దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.